బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా అంగళ్ళు వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని, ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు హైకోర్టుకు రాలేదు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో ఆయన అలర్ట్ అయ్యారు. అంగళ్ళు కేసులో కూడా బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉంది. ఆగస్ట్ 4న అంగుళంలో జరిగిన దాడిలో వైసీపీ కార్యకర్తలకు పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడి జరిగినట్టు నిర్ధారించిన పోలీసులు ఆయన్ను ఏ1 గా చేర్చి కేసు పెట్టారు. మిగతా నిందితుల్ని కూడా కేసులో చేర్చారు. అయితే వారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు మాత్రం తనను అరెస్ట్ చేయరని అనుకున్నారు. అన్నమయ్య జిల్లా అంగళ్ళు వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని, ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు హైకోర్టుకు రాలేదు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో ఆయన అలర్ట్ అయ్యారు. అంకళ్ళ కేసులో కూడా బెయిల్కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉంది. ఆగస్ట్ 4న అంగళ్ళులో జరిగిన దాడిలో వైసీపీ కార్యకర్తలకు పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడి జరిగినట్టు నిర్ధారించిన పోలీసులు ఆయన్ను ఏ1 గా చేర్చి కేసు పెట్టారు. మిగతా నిందితుల్ని కూడా కేసులో చేర్చారు. అయితే వారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు మాత్రం తనను అరెస్ట్ చేయరని అనుకున్నారు.